पश्चिम गोदावरी जिला चिंतलपूडी निवासवर्गम जंगारेड्डीगूडेम मंडलम नागुलगूडेम ग्राम में प्रभुत्वं चेपट्टिन इल्ल स्थलाल पंपिणीलो अवकतवकलु जरुगुतुन्नायनी निजमैन अर्हुलकु काकुंडा इतरुलकु स्थलालु इस्तुन्नारनि आंदोलन चेस्तुन्न ग्रामस्थुलु स्थानिक वीआरओ मरियु वालंटीर्लनु निलदीस्तुन्न ग्रामस्थुलु ई विषयंपै स्थानिक मात्लाडुतू स्थानिक गुलाबी नगर नंदु गत 20 संवत्सराल नुंचि निवसिस्तुन्नारनि वारिकि इल्ल स्थलालु इस्तारनि स्थानिकंगा ఒక స్థలాన్ని కొనుగోలు చేశారని ఇప్పుడు ఆ స్థలాన్ని అర్హులైన వారికి కాకుండా ఇతరులకు ఇస్తున్నారని పేర్లు వచ్చిన వారిలో కొంతమంది అసలు ఈ ఊరు వారే కాదని ఇంకా కొంతమంది ఆల్్రెడీ స్థలాలు ఉన్న వారిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇల్లు లేని చాలా మంది అండి అక్కడ పోరంబొగ్గు ఉన్న స్థలాన్ని బాగు చేసుకొని 15 సంవత్సరాలుగా తుప్పల్లో పాములో గట్ర ఉండుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఎన్ని ఇబ్బందులు గురైనప్పటికీ కరెంట్ లేకపోయినప్పటికీ ఏది లేకపోయినప్పటికీ 15 సంవత్సరాలుగా అక్కడ జీవిస్తున్నారండి అటువంటి వారిని మీకు మీ స్థలాలు మీకు ఎక్కడే కేటాయిస్తామో మీరే ఇబ్బంది పడొద్దని చెప్పి మీకు ఇస్తామని చెప్పి మీ స్థలాలు మీకే ఇస్తామని చెప్పి మీకు బట్టలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళందర్నీ కూడా మబ్బి పెట్టి రాత్రి 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటాం నా పేరు రత్న కుమార్ అండి మాది జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం అయితే మాకు 15 సంవత్సరాల నుంచి గులాబీపేటలో ఉంటాము మా జాతి సంతకాలు కట్ట పెట్టించుకొని మీకే వస్తాయి అని సంతకాలు పెట్టించుకునండి ఈ రోజు నాడు రేపు నిన్నండి మాకు వచ్చిన పట్టాలు మాకు వచ్చిన కాయింతాలు వాళ్ళ కేకేసి వాళ్ళకి ఇచ్చారండి మమ్మల్ని ఎవరో వస్తున్నారో రాయండి అని మా గులాబీపేటలో లాక్కెళ్ళి వాళ్ళకేమో కాయింతాలు ఇచ్చారండి మరి మాకు ఇలాగ అన్యాయం జరుగుతుంది అడుగుతుంటే మీకు ఇస్తాం మీకు చేస్తాం అంటున్నారు అదేమో కోర్టులో ఉందా ఆయనేమో ఏమంటున్నాడండి మరి ఏం చేస్తారో మాకు తెలుసులేదు మరి మీరే న్యాయం చేయాలి జగన్ అన్నేమో అందరికి ఇచ్చేయండి ఎవరిని అన్యాయం చేయకండి వాళ్ళ బాధలేమో వాళ్ళు చెప్పుకుంటున్నారు ఉంటే ఊరుకోనని చెప్పాడండి ఆయన అన్నట్టు వీళ్ళు చేస్తలేదండి వీళ్ళు రాజకీయాలు ఏరేగుంటున్నాయి అన్న వాళ్ళేమో తిడతారండి ఏదన్నా అంటేనండి మేమేమో పిల్లలతో పీసులతో ఉన్నాం వయసుకొచ్చిన పిల్లలు కూడా ఉన్నారండి చాలా ఇబ్బంది బాత్రూమ్ లేవండి మా ఊరు ఎంట్రన్స్ లో గులాబీపేటను కాలనీ ఉందండి మొత్తం ఎస్సీ కాలనీ అండి చాలా మంది ఎస్సీలు గత 15 సంవత్సరాలుగా ఇల్లు లేని చాలా మంది అండి అక్కడ పోరంబొగ్గు ఉన్న స్థలాన్ని బాగు చేసుకొని 15 సంవత్సరాలుగా తుప్పల్లో పాములో గట్ర ఉండుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఎన్ని ఇబ్బందులు గురైనప్పటికీ కరెంట్ లేకపోయినప్పటికీ ఏది లేకపోయినప్పటికీ 15 సంవత్సరాలుగా అక్కడ జీవిస్తున్నారండి